సెక్షన్ 50 CA అన్కోటెడ్ షేర్స్, అంటే అన్లిస్టెడ్ షేర్స్, అన్లిస్టెడ్ షేర్స్ కానీ దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ కానీ ట్రేడ్ అయితే, ట్రాన్స్ఫర్ చేస్తే సెక్షన్ 50 CA అప్లై అయిపోతుంది. ఓకే, సో ఏం చెప్తుంది 50 CA స్టాంప్ డ్యూటీ కన్నా తక్కువ అడాప్ట్ చే తక్కువ ట్రాన్స్ఫర్ చేస్తే ఏం తీసుకోమంటుంది సేల్ కన్సిడరేషన్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఇక్కడ కూడా ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ కానీ అన్లిస్టెడ్ షేర్స్ అన్కోటెడ్ షేర్స్ కానీ ట్రేడ్ చేస్తే ఏది తీసుకోవాలి సేల్ కన్సిడరేషన్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. అంతే, సింగిల్ ఒక లైనే ఈ పాయింట్. ఓకే, కాకపోతే ఓన్లీ ఫర్ అన్కోటెడ్ షేర్స్కే, ఇంకా అన్ని అసెట్స్కి తీసుకురాలా, జస్ట్ అన్కోటెడ్ షేర్స్కి మాత్రం తీసుకొచ్చాడు. రైట్ మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏం లేదు కదా. అన్కోటెడ్ షేర్స్ని దాని ఫెయిర్ మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ కానీ ట్రేడ్ చేస్తే సేల్ కన్సిడరేషన్ ఏం తీసుకోవాలి ఫెయిర్ మార్కెట్ వాల్యూ. అంతే రైట్ మా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎగ్జెంప్షన్స్ సెక్షన్ 54 స్టార్ట్ అవుతుంది. ఓకే చూడండి, ఫస్ట్ 54 సెక్షన్ 54 ఎగ్జెంప్షన్స్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్లో ఫస్ట్ సెక్షన్ 54 క్యాపిటల్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్. ఓకే, ఒకవేళ మీ క్యాపిటల్ అసెట్ కానీ రెసిడెన్షియల్ హౌస్ అయితే ఓకే 54 అప్లై అవుతుంది అని చెప్తున్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, ఎలిజిబిలిటీ ఎవరికి అప్లై అవుతుంది అంటే సెక్షన్ 54 ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ టు ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్. సో మిగతా ఎవరికి అప్లై కాదు, కంపెనీ ఫర్ము ఏఓపి బిఓఐ వీళ్ళకి ఎవరికి అప్లై కాదు, ఓన్లీ ఫర్ ఇండివిజువల్స్ అండ్ హెచ్యుఎఫ్ మాత్రమే. కండిషన్స్, దేర్ మస్ట్ బి ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్. ఇక్కడ నుంచి ఒరిజినల్ హౌస్ అని పిలుస్తా. దేర్ మస్ట్ బి ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అయి ఉండాలి, నాట్ కమర్షియల్ బిల్డింగ్, రెసిడెన్షియల్ బిల్డింగ్ అయి ఉండాలి. ఓకే, బిల్డింగ్ ఆర్ ల్యాండ్ అపార్టెనెంట్ దే టు, మనకు తెలుసు కదా డెఫినేషన్ ల్యాండ్ అపార్టెనెంట్ దే టు అంటే దాని సరౌండింగ్స్లో దానికి కనెక్టెడ్ ల్యాండ్ ఏదన్నా ఉన్నా పర్వాలే, అది మొత్తం సేల్ చేసి ఉండాలి 54 ఎలిజిబిలిటీ అవ్వాలంటే. సెకండ్ వన్, ఇట్ మస్ట్ బి ఎ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఎప్పుడవుతుంది లాంగ్ టర్మ్? 24 మంత్స్. సో 24 మంత్స్ అబోవ్ కానీ హోల్డ్ చేస్తుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్, 54 కింద డిడక్షన్ క్లెయిమ్ చేయాలి అంటే ఏం చేసి ఉండాలి వీడు అంటే, వన్ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఇంకొక రెసిడెన్షియల్ హౌస్ని పర్చేస్ చేయాలి. ఓకే అర్థమైందా? న్యూ అసెట్, ఇప్పుడు న్యూ హౌస్ ఏమై ఉండాలి? న్యూ అసెట్ వన్ రెసిడెన్షియల్ హౌస్, ఓకేనా, ఒకటే అయి ఉండాలి ఇన్ ఇండియా, అది కూడా ఇండియాలోనే పర్చేస్ చేసి ఉండాలి. అప్పుడు 54 కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకుంటావు. దీనికి కూడా టైం లిమిట్ ఉంది. ఓకే, ఆ టైం లిమిట్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ పర్చేస్ కానీ చేస్తూ ఉంటే బిఫోర్ 1 ఇయర్ అంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి, ట్రాన్స్ఫర్ డేట్ ఇది అనుకుంటే అక్కడ నుంచి బిఫోర్ 1 ఇయర్ పర్చేస్ చేయొచ్చు, లేదా ఆఫ్టర్ 2 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఒరిజినల్ హౌస్ ఉంది కదా, ఒరిజినల్ హౌస్ని సేల్ చేసిన డేట్ నుంచి 1 ఇయర్ బిఫోర్ లోపల న్యూ హౌస్ కొనొచ్చు పర్చేస్ అయితే, లేకపోతే 2 ఇయర్స్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పర్చేస్ చేయొచ్చు. ఓకేనా, టైం లిమిట్ ఈ లోపల పర్చేస్ చేయాలి. ఓకే నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ కన్స్ట్రక్షన్, అది పర్చేస్ అయితే స్ట్రైట్ అవే ఒక అపార్ట్మెంట్ పర్చేస్ అయితే ఆ ప్రొవిజన్, ఇన్ కేస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీరే స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ అప్పుడు ఎప్పుడన్నా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా, ఆ రిస్ట్రిక్షన్ ఏం చెప్పలేదు, వాడు ఎప్పుడన్నా స్టార్ట్ చేయండి, పోలవరంలాగా ఎప్పుడన్నా వేసుకోండి పర్లా. ఓకే, కంప్లీషన్ మాత్రం ఎప్పుడు చేయాలి అంటే 3 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఒరిజినల్ హౌస్ని సేల్ చేసిన 3 ఇయర్స్, అర్థమైందా, 3 ఇయర్స్ లోపల కన్స్ట్రక్ట్ అయిపోవాలి. అయిపోతే ఓకే, దెన్ కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్లో మీరు ఎంతైతే కాస్ట్ ఇన్కర్ చేశారో దాన్ని డిడక్షన్గా ఇస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి అప్లై అవుతుంది కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 10 లాక్స్ వచ్చింది అనుకోండి, న్యూ హౌస్ కాస్ట్ ఇన్క్లూడింగ్ ల్యాండ్, ఓకేనా, ల్యాండ్ పర్చేస్ చేస్తారు కదా, ఆ ల్యాండ్ కాస్ట్ కూడా ఇన్క్లూడ్ చేసుకొని ఓకే సెక్షన్ 54 కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్, సే ఫర్ ఎగ్జాంపుల్ 8 లాక్స్ అనుకోండి నీ కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్, 8 లాక్స్ లెస్ చేసేస్తాడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నుంచి. సో రిజల్టింగ్ ఏంటి, 2 లాక్స్, 2 లాక్స్ మీద 20% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20% కదా, ఫ్లాట్గా 20% పే చేస్తే చాలు. ఓకే, ఒకవేళ కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్ 10 లాక్స్ అనుకోండి అప్పుడు ఏంటి, నథింగ్ ఈజ్ ట్యాక్సబుల్. 12 లాక్స్ అనుకోండి అప్పుడు కూడా నథింగ్ ఈజ్ ట్యాక్సబుల్. అర్థమైందా, అర్థమైంది కదమ్మా, సెక్షన్ 54 ఇది. ఓకే,
ఎవరికి అప్లై అవుతుంది సెక్షన్ 54? ఓన్లీ ఫర్ ఇండివిజువల్ హెచ్ఈఎఫ్, వీళ్ళిద్దరికి మాత్రమే అప్లై అవుతుంది. ఓకేనా? ఒరిజినల్ అసెట్ ఏమై ఉండాలి? రెసిడెన్షియల్ హౌస్ అయి ఉండాలి, అది క్లియర్గా చెప్పాడు. సో కమర్షియల్ హౌస్ వీటికి కమర్షియల్ ప్రాపర్టీ అమ్మితే 54 రాదు, ఓన్లీ రెసిడెన్షియల్ హౌస్ అమ్మితే 54 వస్తుంది. ఓకే, మళ్ళీ న్యూ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి? వన్ న్యూ హౌస్, వన్ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ ఇండియా. ఓకేనా? ఇండియాలో ఒక్క రెసిడెన్షియల్ హౌస్ పర్చేస్ చేయొచ్చు. ఓకే, నో రిస్ట్రిక్షన్ ఆన్ నెంబర్ ఆఫ్ హౌసెస్. ఓకే, అంటే వాడు ఎన్ని హౌసెస్కి ఓనరు అనే రిస్ట్రిక్షన్ లేదు. తర్వాత మీకు ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. సెక్షన్ 54లో ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4 హౌసెస్ ఉన్నాయి, ఏబిసిడి అనుకోండి, ఏ సేల్ చేశా, 4 రెసిడెన్షియలే. వీడు చెప్పింది ఏంటి, దీని ప్రాసీడ్స్లో నుంచి ఏం చేసి ఉండొచ్చు, ఇంకొక హౌస్ కొనండి అన్నాడు. ఈయన ఇంకో హౌస్ కొన్న, రెసిడెన్షియల్ హౌస్ ఎలిజిబులే. వాడు చెప్పింది ఏంటి, వన్ రెసిడెన్షియల్ హౌస్ అన్నాడు, నేను ఒకటే పర్చేస్ చేశా, నో ప్రాబ్లం, నథింగ్ ఈస్ ఓకే, నథింగ్ ఈస్ రాంగ్ ఇక్కడ. ఓకే, ఎన్ని హౌస్ అన్నా ఉండొచ్చు వాడు ఓనర్గా. ఓకే, వన్ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉండాలి, ఒక రెసిడెన్షియల్ హౌస్ కొనాలి, అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రొవిజన్ చెప్పేటప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ టైం లిమిట్ ఏంటి, పర్చేజ్ అయితే బిఫోర్ 1 ఇయర్ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, కన్స్ట్రక్షన్ అయితే విత్ఇన్ 3 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఎంత ఇస్తాడు, క్యాపిటల్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్, విచ్ ఎవర్ ఇస్ లోయర్. సో 54 కింద ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్, విచ్ ఎవర్ ఇస్ లోయర్, అంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. రిజల్టింగ్ అమౌంట్ పాజిటివ్ ఉంటే ట్యాక్స్ పడుతుంది, లేదా లేదు. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇన్ స్పెషల్ కేసెస్, రైట్ రాయల్ సేల్ అనుకోండి, ఓకే, అప్పుడు ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్ఫర్ సేల్ చేసావో అక్కడ నుంచి కౌంట్ చేసుకుంటాడు, బాగానే ఉంది. ఓకే, కంపల్సరీ అక్విజిషన్ అయిపోయింది. ఓకే, గవర్నమెంట్ రెసిడెన్షియల్ హౌస్ తీసేసుకునింది, గవర్నమెంట్ అక్వైర్ చేసుకునింది 1/4/2010లో అక్వైర్ చేసుకునింది, కానీ ఇప్పుడు కాంపెన్సేషన్ ఒక 4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత వచ్చింది. సే ఫర్ ఎగ్జాంపుల్ 1/4/2017 అనుకోండి, ఇప్పుడు డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ 54 సెక్షన్ కి ఏది తీసుకుంటారు కౌంటు, 1/4/2010నా 1/4/2017నా? 1/4/2017 తీసుకోవాలి. 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అనే పీరియడ్ ఎక్కడి నుంచి కౌంట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి, కంపల్సరీ అక్విజిషన్లో, ఇన్ కేస్ ఆఫ్ కంపల్సరీ అక్విజిషన్ అయితే. ఓకేనా? ఏది 45/5 అయితే, సిమిలర్లీ 45/2 కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ స్టాక్ ఇన్ ట్రేడ్, అప్పుడు కూడా డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏది తీసుకోవాలి, స్టాక్ సోల్డ్, ఎప్పుడైతే స్టాక్ వీడు సేల్ చేశాడో ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా మా పాయింట్, మీకు ఎక్కడెక్కడ ఆ పాయింట్ అయితే వస్తుందో అక్కడ అన్ని చోట్ల ఆ పాయింట్ రీప్లేస్ చేసేసేయండి. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే కాంపెన్సేషన్ రిసీవ్ చేసుకునిందో, యాక్చువల్లీ సోల్డో, ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోవాలి. ఓకే, ఈ పాయింట్ క్లియర్ కదా? రైట్, నెక్స్ట్, హౌస్ ప్రాపర్టీని సేల్ చేశాను నేను ఫర్ 25 లాక్స్కి సేల్ చేశాను అనుకోండి, ఆన్ 1 లోపల పర్చేస్ చేయొచ్చు న్యూ హౌస్ పర్చేజ్ అయితే 1/4/2019, ఈ గ్యాప్లో ఎప్పుడన్నా సరే పర్చేస్ చేయొచ్చు, ఒప్పుకుంటారా? కన్స్ట్రక్షన్ అయితే స్టార్టింగ్ డేట్లే, ఏం చెప్పలేదు వాడు, ఎప్పుడు, వితిన్ 1/4/2020 అప్పుడు లోపల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోవాలా. ఓకే, రైట్. నేను సేల్ చేసింది ఎప్పుడు, ఏ ప్రీవియస్ ఇయరు, రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలి, డేట్ ఏంటి, రిటర్న్ ఫైల్ చేసిన డేట్ విత్ ట్యాక్స్ ఆడిట్ కాదు అనుకుంటే 31 జూలై. నాకు ఎప్పటి వరకు టైం ఉంది? సో ప్రాక్టికల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను అప్పుడు కంపిటీషన్లో ఎంత తీసేసుకోవాలి, దీన్ని వదిలేశారు అనుకోండి, అందరూ ఏం చేసేస్తారు, ఫుల్గా క్లెయిమ్ చేసుకుంటారు. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు 2019-2020 వరకు నువ్వు టైం ఇచ్చావు ప్రొవిజన్లో, కానీ రిటర్న్ ఎప్పుడు వేసేయాలి నేను, 31 జూలై 2018 లోపల వేసేయాలి. ఓకే, అంటే నాకు 6 లోపలకే ఏమైపోవాలి, న్యూ హౌస్ కాస్ట్ తెలియాలి, తెలిస్తేనే కదా 54 కింద నేను లెస్ చేయగలను.
న్యూ హౌస్ కాస్ట్ ఎలా తెలుస్తుంది? నువ్వు టైం ఇచ్చావు కదా నాకు. సో అందుకని ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి ఏం చెప్పాడంటే, ఫస్ట్ సొల్యూషను ఒకటి, డ్యూ డేటా ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ రోబా నువ్వు న్యూ హౌస్ అన్నా కొనే. పాయింట్ నెంబర్ వన్ ఏం చెప్తాడు, డ్యూ డేట్ రూపాయలు పర్చేస్ అన్నా చేసే, లేదు నేను టైం లిమిట్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు, అప్పుడు క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్, ఈ అకౌంట్లో ఆ డబ్బులంతా తీసుకెళ్ళి డిపాజిట్ చేసే, ఓకే, వితిన్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ రూపాయల నీ న్యూ హౌస్ కాస్ట్ ఎంతైతే అనుకుంటున్నావో ఆ అమౌంట్ అంతా తీసుకెళ్ళి క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేసేయాలి. నువ్వెంతైతే అమౌంట్ డిపాజిట్ చేసావో దట్ ఈస్ డీమ్డ్ టు బి కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్, ఓకే అనుకునేసి కరెంట్ ఇయర్ లెస్ చేసేస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ నీ క్యాపిటల్ గెయిన్ 10 lakhs అనుకోండి, కాస్ట్ నీకు 10 lakhs డిడక్షన్ కావాలంటే కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్ ఎంత అవ్వాలి, 10 lakhs అవ్వాలి. ఓకే నేను డిపాజిట్ స్కీమ్లో 8 lakhs డిపాజిట్ చేసేసాను అనుకోండి, సో 8 lakhs కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్గా అజ్యూమ్ చేసుకొని 8 lakhs తీసేసి బ్యాలెన్స్ 2 lakhs మీద మాత్రమే ట్యాక్స్ కట్టమంటాడు. సార్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వేయాలనిపించింది, డిపాజిట్ స్కీమ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చా అంటే లేదు, అయిపోయింది. డ్యూ డేట్ రూపాయలు నువ్వు ఎంతైతే వేసావో దట్ ఈస్ 54, ఓకే పెరిగే ఛాన్స్ అయితే లేదు, కానీ తగ్గే ఛాన్స్ ఉంది. ఎలా తగ్గుతుంది అంటే చెప్తాను చూడండి, ఈ స్కీమ్లో నువ్వు డబ్బులు డిపాజిట్ చేసిందంతా దేనికోసం యూజ్ చేయాలి అంటే, ఎయిదర్ ఫర్ ది పర్చేస్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ, సారీ 8 lakhs కదా, ఎయిదర్ ఫర్ ఓకే వేరే పర్పస్కి యూజ్ చేసినట్టు తెలిసినా లేదా అన్యూటిలైజ్డ్ అమౌంట్ అలాగే వదిలేసినా ఆ అమౌంట్ అంతా ఏం చేస్తాడంటే క్యాపిటల్ గెయిన్ వేసేస్తాడు. అర్థమైందా? 3 ఇయర్స్ వెయిట్ చేస్తాడు, 3 ఇయర్స్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మాట్లాడు, నువ్వు డిపాజిట్ స్కీమ్లో డిపాజిట్ చేసినా 3 ఇయర్స్ వరకు సైలెంట్గా ఉంటాడు, ఎందుకంటే నీకు 2020 వరకు టైం ఉంది, అప్పటి వరకు వాడు క్వశ్చన్ చేయడు నిన్ను, సైలెంట్గా ఉంటాడు. ఆఫ్టర్ 2020 అప్పటికి కూడా నువ్వేం చేయలేదు అనుకోండి, అప్పుడు ఎంతైతే అన్యూటిలైజ్డ్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా ఏమేస్తాడు, సే ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs సిక్స్ యూజ్ చేసేసాను అనుకోండి, 2 మిగిలిపోయింది, ఈ 2 lakhs ఏమవుతుంది, ఏం క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, స్ట్రైట్ సింగిల్ లైన్, సేల్ కన్సిడరేషన్ లేదు, కాస్ట్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా సింగిల్ లైన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 lakhs అని ఎత్తుకుని పోయి వేసేస్తాడు 3 ఇయర్స్ తర్వాత. ఓకే ఈ అకౌంట్ క్లోజ్ కూడా చేయనివ్వడు, విత్డ్రా చేసేటప్పుడు ప్రతిసారి ఏం చేయాలి అంటే బ్యాంక్ మేనేజర్కి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, మెటీరియల్ ఇంత పర్చేస్ చేస్తున్నా కన్స్ట్రక్షన్ అయితే, ఆ బిల్స్ ఇన్వాయిసెస్ ప్రొడ్యూస్ చేస్తేనే అంత ఫండ్స్ రిలీజ్ చేస్తాడు, మొత్తం కూడా రిలీజ్ చేయడు. ఓకే ఇంకా కుదిరితే డైరెక్ట్గా వాళ్ళకే పే చేస్తారు, కానీ ఇప్పుడు అంత ఎందుకు కాంప్లెక్స్ ఇదే, ఇవాళ ఇచ్చేస్తారు. పర్చేజ్ అనుకోండి, నువ్వు ఆ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏదో చూపించాలి, ఇదిగోండి సార్ పర్చేస్ చేస్తున్నాను అని, అప్పుడు మాత్రమే ఫండ్స్ రిలీజ్ చేస్తాడు. అకౌంట్ క్లోజ్ చేయాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, అప్పుడు మాత్రమే అకౌంట్ క్లోజ్ చేయాలి. ఓకే అర్థం క్లియర్ కదమ్మా, క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్ రైట్. నెక్స్ట్, ఓకే న్యూ హౌస్, ఓల్డ్ హౌస్ అమ్మేశారు, న్యూ హౌస్ వెంటనే కొనేసుకున్నారు, లేదా క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్లో వేశారు, బాగానే ఉంది. ఓకే ఇప్పుడు న్యూ హౌస్ను కొనుక్కున్నా వెంటనే దాన్ని సేల్ చేసేసాను, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే 54లో ఇంకొక రిస్ట్రిక్షన్ ఉంది, ఏంటి అంటే న్యూ హౌస్ షుడ్ నాట్ బి సోల్డ్ విత్ ఇన్ 3 ఇయర్స్. సో లాకింగ్ పీరియడ్ న్యూ హౌస్కి ఎంత ఉంది అంటే 3 ఇయర్స్ ఉంది. ఎప్పటి నుంచి 3 ఇయర్స్ అంటే న్యూ హౌస్ కొన్న డేట్ నుంచి 3 ఇయర్స్, ఎందుకంటే పాత ప్రొవిజన్లో లాంగ్ టర్మ్ అసెట్ అంటే 36 మంత్స్, ఓకే ఇప్పుడు 24 మంత్స్ అయింది, కానీ హౌస్ ప్రాపర్టీ ముందు అసెస్మెంట్ ఇయర్లో 36 మంత్స్ ఉంది. సో అందుకని ఆ ప్రొవిజన్ అలాగే పెట్టేశాడు, దీన్ని ఇంకా అడ్జస్ట్ చేయలే. ఓకే సో దీంట్లో కూడా ఏంటి అంటే న్యూ హౌస్ లాకిన్ పీరియడ్ అంటే 36 మంత్స్, 3 ఇయర్స్. సో న్యూ హౌస్ని 3 ఇయర్స్ వరకు వాడు సేల్ చేయకూడదు, అలాగే హోల్డ్ చేయాలి. ఏమవుతుంది 3 ఇయర్స్ లోపల సేల్ చేసేస్తే? ఓకే ఒక్కసారి చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా డీల్ చేస్తాడు, రివర్స్ చేయడు. ఓకే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు, ఏ సోల్డ్ ఏ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఆన్ 1/4/17 ఫర్ 25 lakhs, హూస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఇస్ 10 lakhs. ఓకే సో సేల్ కన్సిడరేషన్ ఎంత? 25 lakhs
మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంతమా 10 lakhs తీసేస్తే వచ్చేదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. దీన్ని కూడా దీన్నే గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత 15 lakhs. సెక్షన్ 54 ప్రకారం దీని నుంచి ఎగ్జెంప్షన్ తీసుకోవాలంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? 1 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ఇండియా. టైం పీరియడ్ ఏంటి? పర్చేస్ అయితే బిఫోర్ 1 ఇయర్, ఆఫ్టర్ 2 ఇయర్స్, కన్స్ట్రక్షన్ అయితే ఆఫ్టర్ 3 ఇయర్స్. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏంటి? 1/4/17. ఎప్పుడు పర్చేస్ చేసేసాడు? 1/8/17. సో విత్ఇన్ ఒక 6 మంత్స్లోనో 7 మంత్స్లోనో పర్చేస్ చేసేసాడు కాబట్టి విత్ ఇన్ టైం లిమిట్, సో నో ఇష్యూస్. సో మైనస్ డిడక్షన్ అండర్ సెక్షన్ 54 ఎంతమా కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్? 12 lakhs. సో ఫర్ ది ప్రీవియస్ ఇయర్ 17-18కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత? నెట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 3 lakhs. సో 3 lakhs మీద 20% కట్టేస్తే ఆ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. ఓకే రైట్. ఇప్పుడు వీడు చెప్పింది ఏంటి? న్యూ హౌస్, న్యూ హౌస్కి ఎంత లాక్ ఇన్ పీరియడ్? 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ వరకు న్యూ హౌస్ని సేల్ చేయకూడదు. ఎక్కడి నుంచి 3 ఇయర్స్? 1/8/17 నుంచి 1/8/2020 ఈ డేట్ వరకు న్యూ హౌస్ని సేల్ చేయకూడదు. ఓకేనా? అంటే న్యూ హౌస్ లాంగ్ టర్మ్ అవ్వాలని వాడు ఉద్దేశం పాత ప్రొవిజన్ ప్రకారం. ఓకే రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ 1/8/2018 హీ సోల్డ్ ది రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఫర్ 18 lakhs. 1/8/2018లో కానీ సేల్ చేశాడు అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సేల్ కన్సిడరేషన్ ఎంత? 18 lakhs. ఇది న్యూ హౌస్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, మైనస్ ఇండెక్స్డ్ కాస్టా ఒట్టి కాస్టా? 12 మంత్సే అనుకుంటా కదా నేను ఇచ్చింది. 1/8/17 పర్చేస్ చేశాడు, 1/8/18 సేల్ చేశాడు కాబట్టి షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ వస్తుంది. ఓకే, ఎంత మా కాస్ట్? 12 lakhs. సో 12 lakhs. సో ఇప్పుడు పెనాల్టీ వేస్తాడు. ఓకే, 3 ఇయర్స్ లోపల నువ్వు సేల్ చేసేసావు కాబట్టి పెనాల్టీ ఏంది అంటే ఎంతైతే క్యాపిటల్ గెయిన్ అప్పుడు క్లెయిమ్ చేసావో అంత అమౌంట్ ఇక్కడ లెస్ చేసేస్తాడు. ఎంత క్లెయిమ్ చేసావు అక్కడ? 12 lakhs క్లెయిమ్ చేసేసావు. సో 12 lakhs ఇప్పుడు లెస్ చేసేస్తాడు. కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత అయిపోతుంది? 0. సో టోటల్ ఏమైపోతుంది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఒకసారి చూద్దాం సెక్షన్ నెంబర్ ఎంత? 54. ఎవరికి అప్లై అవుతుంది? ఇండివిజువల్స్, హెచ్ఎఫ్. ఒరిజినల్ అసెట్ ఏంటి? రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, న్యూ అసెట్ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? 1 రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ఇండియా. ఓకే రైట్. నెక్స్ట్ టైం లిమిట్ ఏంటి? పర్చేస్ అయితే బిఫోర్ 1 ఇయర్, ఆఫ్టర్ 2 ఇయర్స్, కన్స్ట్రక్షన్ అయితే ఆఫ్టర్ 3 ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే కంపల్సరీ అక్విజిషన్ లో ఎప్పుడు తీసుకుంటారు? కన్సిడరేషన్ రిసీవ్ చేసుకున్న ఇయర్. ఓకే రైట్. నెక్స్ట్ విత్ ఇన్ డ్యూ డేట్ లోపల పర్చేస్ చేయకపోతే అప్పుడు ఏం చేస్తారు? క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్ లో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేయాలి. దాంట్లో డిపాజిట్ చేసిన డబ్బులు దేనికి యూజ్ చేసుకోవాలి? పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్. ఓకేనా? వేరే పర్పస్ కి యూజ్ చేసినా అన్యూటిలైజ్డ్ అయిపోయినా ఏం చేసేస్తాడు? ఎంతైతే అమౌంట్ వాయిలేషనో ఆ అమౌంట్ లైన్ ఐటమ్ స్ట్రైట్ గా ఏమైపోతుంది? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అట్లే ట్యాక్స్ వేసేస్తాడు. ఓకే రైట్. నెక్స్ట్ న్యూ హౌస్ లాక్ ఇన్ పీరియడ్ ఎంత? 3 ఇయర్స్. ఒకవేళ 3 ఇయర్స్ లోపల న్యూ హౌస్ ని సేల్ చేస్తే ఏమవుతుంది? ఎంతైతే క్యాపిటల్ గెయిన్ క్లెయిమ్ చేసావో అంత అమౌంట్ ఏం చేస్తాడు? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నుంచి లెస్ చేస్తాడు. ఓకేనా? స్ట్రైట్ గా క్యాపిటల్ గెయిన్ ఏడు ఇక్కడ దాని కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ నుంచి లెస్ చేస్తాడు. మిస్టర్ సి పర్చేజ్ రెసిడెన్షియల్ హౌస్ ఆన్ July 20th, 2011 ఫర్ 10 lakh rupees అండ్ మేడ్ సమ్ అడిషన్స్ టు ది హౌస్ ఇన్కరింగ్ 2 lakhs ఇన్ August 11. హీ సోల్డ్ ది హౌస్ ప్రాపర్టీ ఇన్ April 2017 ఫర్ 20 lakh rupees. అవుట్ ఆఫ్ ది సేల్ ప్రాసిట్స్ హీ స్పెంట్ 5 lakh rupees టు పర్చేజ్ అన్ అనదర్ హౌస్ ప్రాపర్టీ ఇన్ సెప్టెంబర్ 2016లో పర్చేజ్ చేయడంట. ఓకేనా? క్యాలిక్యులేట్ చేస్తారా క్యాపిటల్ గెయిన్స్? విదిన్ 1 ఇయర్ లోపల కూడా పర్చేస్ చేయొచ్చు కదా, బిఫోర్ డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కూడా పర్చేస్ చేయొచ్చు, అలౌడే.
ఓకే క్యాలిక్యులేట్ చేయండి ఒక్కసారి ఈ ప్రాబ్లం చూడండి. రాఘవన్ ఓన్డ్ రెసిడెన్షియల్ హౌస్ అట్ మధురై, ది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ విచ్ వాస్ 1 lakh rupees. ఇట్ వాస్ అక్వైర్డ్ ఆన్ 1/9/2004. ఇట్ సోల్ ది హౌస్ ఆన్ 1/6/17 ఫర్ 8 lakh rupees అండ్ పర్చేస్డ్ అనదర్ హౌస్ ఆన్ 30/5/2017 అట్ తిరుచి ఫర్ 6 lakh rupees. ది సెకండ్ హౌస్ అట్ తిరుచి వాస్ సోల్డ్ బై హిమ్ ఆన్ 30/6/2018. సో డిస్కస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దీస్ ట్రాన్సాక్షన్స్. ఓకే ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ 17/18. ఓకే ఫస్ట్ 17/18లో ఒరిజినల్ హౌస్ ఒరిజినల్ సేల్ కన్సిడరేషన్ 8 lakhs మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. ఎంత పర్చేస్ చేసింది? 1 lakh. 1 lakh ఇంటూ 272 డివైడెడ్ బై ఎంత మాది 2 4 5 ఎంత 1 1 3 ఎంత వస్తుంది కాస్ట్? 2,40,008. తీసేసేయండి గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 292. సో గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే న్యూ హౌస్ కొన్నాడు కదా, 54 కండిషన్స్ అన్ని సాటిస్ఫైడ్ కదా, రైట్. ఎంత కాస్ట్ ఆఫ్ న్యూ హౌసు? 6 lakhs. అవునా? సో ఎయిదర్ 6 lakhs కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో 5,59,292 విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో 5,59,292 లోయర్ కాబట్టి తీసేద్దాం. 17/18 ప్రీవియస్ ఇయర్కి నథింగ్ ఈజ్ టాక్సబుల్, క్యాపిటల్ గెయిన్ పడదు. ఓకే కానీ న్యూ హౌస్ తిరుచిలో కొన్న హౌస్ని ఎన్ని రోజులు పెట్టుకుని ఉండాలి? 3 years వరకు హోల్డ్ చేసి ఉండాలి. ఓకే ఎప్పటి నుంచి? పర్చేస్ డేట్ ఏంటి? 35/17 నుంచి 35/2020 వరకు దాన్ని హోల్డ్ చేయాలి. అవునా? ఎప్పుడు సేల్ చేసేసాడు? 36/18లోనే సేల్ చేసేసాడు. కాబట్టి ఏమైపోతుంది? క్యాపిటల్ గెయిన్ పడుతుంది. ఓకే ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 18/19 అంతేనా? సేల్ కన్సిడరేషన్ ఎంతమ్మా ఇవ్వలేదా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs వేసుకోండి. ఓకే సేల్ కన్సిడరేషన్ ఈజ్ ఈక్వల్ టు 10 lakhs మైనస్ ఎంత కాస్ట్? కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత? 6 lakhs. దీని నుంచి ఏమైనా లెస్ చేయాలా? రైట్. సో నువ్వు 3 years లోపల దాన్ని సేల్ చేసేసావు కాబట్టి ఎంతైతే క్యాపిటల్ గెయిన్ క్లెయిమ్ చేసుకున్నావో అదంతా ఇప్పుడు లెస్ చేసేస్తాడు. ఎంత క్యాపిటల్ గెయిన్ క్లెయిమ్ చేసుకున్నాము? 5,59,292. తీసేసేయండి. ఎంత వస్తుంది కాస్ట్? 40,708 అంతే కాస్ట్. సో 10 lakhs మైనస్ 40,708 ఏమవుతుంది? షార్ట్ టర్మా లాంగ్ టర్మా? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ పడుతుంది ఇది 18/19 ప్రీవియస్ ఇయర్లో. 1B చేయండి మా మీరు. సెకండ్ హౌస్ వర్ సోల్డ్ డే ప్రైజ్ ఇవ్వలేదు, 15 lakhs వేసుకోండి. క్యాల్కులేట్ చేసి చెప్పండి నాకు ఆన్సర్. మా నెక్స్ట్ సెక్షన్ చూడండి, సెక్షన్ 54F. ఓకే 54, 54F కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఒకసారి చూడండి ఎలిజిబుల్ అసెసీస్, ఇది కూడా ఎవరెవరికి అప్లై అవుతుంది? ఇండివిజువల్స్, హెచ్ఈఎఫ్, సేమ్ టు సేమ్ 54 లాగానే. కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్, దేర్ మస్ట్ బి ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. అక్కడ కూడా ఏమవ్వాలి? అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్టే అవ్వాలి. నాట్ బీయింగ్ ఎన్ రెసిడెన్షియల్ హౌస్. ఓకే అక్కడ ఏమై ఉండాలి? రెసిడెన్షియల్ హౌసే అయి ఉండాలి. సో ఇది అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్, ఎందుకంటే రెసిడెన్షియల్ హౌస్కి 54 ఉంది కాబట్టి అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ఏదన్నా సరే లాంగ్ టర్మ్ అసెట్ అయితే చాలు, 54F క్లెయిమ్ చేసుకోవచ్చు. చూడండి ట్రాన్స్ఫర్ మేబీ ఏ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ ఈస్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఎగ్జెంప్షన్. ఒక వేకెంట్ ప్లాట్ ఉంది, దాన్ని సేల్ చేశారు, 54F క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ ది అసెసీ షుడ్ ఏం పర్చేస్ చేయాలి అంటే, పర్చేస్ 1 residential house సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year బిఫోర్ ఆర్ 2 years ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ కన్స్ట్రక్ట్ 1 residential house ఇన్ ఇండియా విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. డిఫరెన్సే లేదు. అక్కడ కూడా ఏం చెప్తున్నాను? 1 residential house ఇన్ ఇండియా అనేగా చెప్తున్నాను, ఇక్కడ కూడా అదే. టైం లిమిట్ ఏంటి? పర్చేస్ అయితే బిఫోర్ 1 year, ఆఫ్టర్ 2 years, కన్స్ట్రక్షన్ అయితే ఆఫ్టర్ 3 years. ఓకేనా? ఏం డిఫరెన్స్ ఇలా ఇక్కడ కూడా, ఇది కూడా సేమ్ పాయింటే.
నెక్స్ట్ కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ రాశాడు ఏంటి, ది అసెసీ షుడ్ నాట్ ఓన్ మోర్ దాన్ వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే, అక్కడ రిస్ట్రిక్షన్ లేదు, నీకు అక్కడ చెప్పాను గుర్తుందా, అక్కడ ఏబిసిడి నీకు ఎన్ని హౌస్ ప్రాపర్టీస్ అన్నా ఉండొచ్చు. ఓకే, నువ్వు సేల్ చేసింది రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అయి ఉండాలి, పర్చేస్ చేసేది రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అయి ఉండాలి. ఓకే, అంతే అక్కడ. కానీ ఇక్కడే చెప్పాడంటే నువ్వు సేల్ చేసే ఒరిజినల్ అసెట్ ఎనీథింగ్ అదర్ దాన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఓకేనా, న్యూ అసెట్ ఏంటి, వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ న్యూ అసెట్ మాత్రం. ఓకే, కానీ ఇంకో కండిషన్ ఏం పెట్టాడంటే ది అసెసీ షుడ్ నాట్ ఓన్ మోర్ దాన్ వన్ రెసిడెన్షియల్ హౌస్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ చేసే టైంకి ఏమై ఉండకూడదు, ఒక హౌస్ ప్రాపర్టీ మించి ఉండకూడదు అదర్ దాన్ న్యూ హౌస్. ఓకే, న్యూ హౌస్ కాకుండా ఎనీవే ఓల్డ్ హౌస్ ట్రాన్స్ఫర్ చేసేసి ఉంటావు, అది ఉండదు. ఓకే, ఏమంటున్నాడు, న్యూ హౌస్ కాకుండా ఒక హౌస్ ప్రాపర్టీ ఉండొచ్చు అంటాడు. నాట్ మోర్ దాన్ వన్ అంటే ఒకటి ఉండొచ్చు. ఓకే, చూడండి ఈ కండిషన్ ఏం చెప్తున్నాడు అనేది. వాడు చెప్పింది ఏంటమ్మా, కండిషన్ ఏంటి, అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకేనా, ట్రాన్స్ఫర్ చేసే టయానికి ఏముండకూడదు, న్యూ హౌస్ కాకుండా. ఓకేనా, న్యూ హౌస్ ఎందుకంటే ముందే కొనేసి ఉండొచ్చు కాబట్టి, న్యూ హౌస్ కాకుండా ఓల్డ్ హౌస్ ఎట్లా అమ్మేసి ఉంటావు కాబట్టి దాన్ని కూడా కౌంట్ చేయొద్దండి. ఓకే, అది కూడా కాకుండా న్యూ హౌస్ కాకుండా ఇంకొక హౌస్ ప్రాపర్టీ ఉండొచ్చు, వన్ హౌస్ ప్రాపర్టీ ఈజ్ ఎలిజిబుల్. అంతేనా వాడు చెప్పింది, మోర్ దాన్ వన్ ఉండింది అనుకో అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్, అప్పుడు నువ్వు ఈ సెక్షన్కి ఎలిజిబుల్ కాదు. అసెసీ షుడ్ నాట్ ఓన్ మోర్ దాన్ వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అండ్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, రైట్. ఇది మాత్రమే కాకుండా ఇంకొక రిస్ట్రిక్షన్ ఇచ్చాడు, ఇది డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే, న్యూ హౌస్ టైం లిమిట్ ఏంటి, బిఫోర్ 1 ఇయర్, ఆఫ్టర్ 2 ఇయర్స్. ఓకే, కన్స్ట్రక్షన్ అయితే ఆఫ్టర్ 3 ఇయర్స్. ఓకే, ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఏం చెప్పాడు, ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏమై ఉండకూడదు, నాట్ మోర్ దాన్ వన్ రెసిడెన్షియల్ నాట్ మోర్ దాన్ వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, ఒక హౌస్ ప్రాపర్టీ మించి ఉండకూడదు అన్నాడు, న్యూ హౌస్ కాకుండా. ఓకే, ఇప్పుడు కొత్త రిస్ట్రిక్షన్ ఏంటి అంటే, హీ షుడ్ నాట్ పర్చేస్ అనదర్ హౌస్ ప్రాపర్టీ ఫర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్. నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు ఇంకో హౌస్ ప్రాపర్టీ కొనకూడదు. హీ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్ అనదర్ హౌస్ ప్రాపర్టీ వితిన్ 3 ఇయర్స్. పర్చేజు నాకు సరిగ్గా వినపడలేదు, ఎక్కడుంది, వన్ ఇయర్ బిఫోర్ అన్నాడు కదా ఈ పాయింటే కదా రాంగ్, అది ఓకేనా మారుద్దాం, 1 ఇయర్ కాదు 2 ఇయర్స్, 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అది. ఓకే, ఎందుకంటే నీకు పర్చేస్కి 2 ఇయర్స్ టైం ఇచ్చాడు కదా, సో ఆ 2 ఇయర్స్ లోపల ఇంకోటి పర్చేస్ చేయకూడదు, అది వాడి పాయింట్. ఓకే, ఏమ్మా క్లియర్ ఈ పాయింట్? ఓకే, రైట్. ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనే రిస్ట్రిక్షన్ ఎక్కడి నుంచి అంటేమ్మా, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఒరిజినల్ ప్రాపర్టీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, తర్వాత ఉపయోగపడుతుంది. ఓకే, ఈ 2 ఇయర్స్ రిస్ట్రిక్షన్, 3 ఇయర్స్ రిస్ట్రిక్షన్ ఉంది కదా, ఇది ఎప్పటి నుంచి అంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఒరిజినల్ ప్రాపర్టీ, అంటే ఒరిజినల్ ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ ఏదో లాంగ్ టర్మ్ అసెట్ ఏదో ఉంటుంది కదా, ఆ లాంగ్ టర్మ్ అసెట్ ట్రాన్స్ఫర్ చేసిన డేట్ నుంచి. నెక్స్ట్ క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్. ఓకే, క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ ఏంటంటే అక్కడ నీకు స్ట్రైట్గా క్లెయిమ్ చేసేసుకోవచ్చు. ఓకే, కానీ ఇక్కడ మాత్రం స్ట్రైట్గా క్లెయిమ్ చేయలేము. ఓకే, ఎలా వస్తుంది అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంటూ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ది న్యూ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ డివైడెడ్ బై నెట్ సేల్ కన్సిడరేషన్. అంటే ఈ ప్రపోర్షన్లో వస్తుంది, ఎల్టీసీజీ డివైడెడ్ బై నెట్ సేల్ కన్సిడరేషన్. నెట్ సేల్ కన్సిడరేషన్ అంటే ఏది తీసుకుంటారు, ఒరిజినల్ తీసుకోవాలి. ఓకే, ఇంటూ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ న్యూ హౌస్ ప్రాపర్టీ. ఓకే, ఆ ప్రపోర్షన్లో క్లెయిమ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇప్పుడు చూడండి, సెక్షన్ ఏంటిది, 54F, ఎవరికి అప్లై అవుతుంది, ఇండివిజువల్స్,
హెచ్డిఎఫ్ కి అప్లై అవుతుంది. ఓకే, ఒరిజినల్ అసెట్ ఏమై ఉండాలి? అదర్ దాన్ ఏ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ. ఓకేనా, న్యూ హౌస్ ప్రాపర్టీ ఏమై ఉండొచ్చు? న్యూ అసెట్ ఏంటి? వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఇన్ ఇండియా. ఓకే రైట్. నెక్స్ట్ ఏం చెప్పాడు, టైం లిమిట్ ఏంటి? పర్చేస్ అయితే బిఫోర్ 1 ఇయర్, ఆఫ్టర్ 2 ఇయర్స్, కన్స్ట్రక్షన్ అయితే ఆఫ్టర్ 3 ఇయర్స్. ఓకే, అక్కడ వరకు క్లియర్ గా ఉంది. దీనికి 3 ఉన్నాయి రిస్ట్రిక్షన్స్. ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఏంటి, హీ షుడ్ నాట్ ఓన్ నాట్ మోర్ దాన్ 1 హౌస్ ప్రాపర్టీ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇది రిస్ట్రిక్షన్ 1. సెకండ్ రిస్ట్రిక్షన్ ఏంటి, హీ షుడ్ నాట్ పర్చేస్ అనదర్ హౌస్ ప్రాపర్టీ వితిన్ 2 ఇయర్స్. ఇవంతా ఏంటంటే న్యూ హౌస్ కాకుండా వేరే ప్రాపర్టీ కొనకూడదు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్ వితిన్ 3 ఇయర్స్. ఓకేనా, ఆఫ్ ఫర్ అనదర్ హౌస్ ప్రాపర్టీ. ఓకే, క్లియరా? లాంగ్ టర్మ్ ఎలా ఇస్తాడు డిడక్షన్? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ డివైడెడ్ బై నెట్ సేల్ కన్సిడరేషన్ ఇంటూ కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్. ఆబ్వియస్ గా దీనికి కూడా ఏంటి, మోర్ దాన్ 1 ఇయర్, మోర్ దాన్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ టైం లిమిట్ ఉంది. కాబట్టి ఏం అప్లై అవుతుంది, క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ స్కీమ్. ఓకే, సేమ్ టు సేమ్ నేను 54లో ఏవైతే డిస్కస్ చేశానో అవంతా దీంట్లో కూడా అప్లై అవుతుంది. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ కంప్యూట్ ది ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ ఆఫ్ మిస్టర్ డి ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 18-19. కాస్ట్ ఆఫ్ జ్యువెలరీ పర్చేజ్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 1990-91, సో 1,82,000 అంట. సేల్ ప్రైస్ ఆఫ్ జ్యువెలరీ సోల్డ్ ఇన్ జాన్వరి 2008 11,50,000. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ 7,000. రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ పర్చేస్డ్ ఇన్ మార్చ్ 2018 5 lakh rupees పర్చేస్ చేశాడు. ఓకే రైట్. సో 54F కావాలంటే ఏమై ఉండాలి? ఫస్ట్ ఒరిజినల్ అసెట్ ఏమై ఉండాలి? అదర్ దాన్ హౌస్ ప్రాపర్టీ. సో ఇక్కడ ఏంది, ఇది జ్యువెలరీ. సో సాటిస్ఫైడా? ఇండివిజువల్ అన్నాడు, సో ఇండివిజువలే మిస్టర్ డి. ఓకే, న్యూ అసెట్ ఏమై ఉండాలి? రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీనే, నో ఇష్యూస్. ఎప్పుడు లోపల పర్చేస్ చేయాలి? పర్చేస్ కాబట్టి 1 ఇయర్ బిఫోర్ ఆర్ 2 ఇయర్స్ ఆఫ్టర్. ఓకే, డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వచ్చి జ్యువెలరీ జనవరి 18, అక్కడ నుంచి 2 ఇయర్స్ అన్నాడు, మార్చ్లో పర్చేస్ చేశాడు. సో వితిన్ టైం లిమిట్, నో రిస్ట్రిక్షన్. సో డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేద్దాం. సేల్ కన్సిడరేషన్ ఎంత? మా సేల్ కన్సిడరేషన్ 11,50,000 మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్. సో 1,42,001 ఇవ్వలేదు కాబట్టి, సారీ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఉందా, మైనస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ఎంత, 7,000. వచ్చేదాన్ని ఏమని పిలుస్తాము, నెట్ సేల్ కన్సిడరేషన్ 11,43,000. ఓకే, నెక్స్ట్ దీని నుంచి ఫస్ట్ ఏం లెస్ చేస్తాము, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత కాస్ట్, 1,80,000 ఆర్ 1,42,001 మనకి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ 1,80,000 తీసేసుకుంటా. సో 1,80,000 ఇంటూ 282/100, 4,00,040. వెరీ గుడ్, తీసేయండి. ఎంత వస్తుంది? సో ఇదేంటిది, గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఓకే, సో ఇప్పుడు 54F లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, సో 6,47,960 డివైడెడ్ బై నెట్ సేల్ కన్సిడరేషన్. ఎంత నెట్ సేల్ కన్సిడరేషన్, 11,43,000 ఇంటూ కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్. ఎంత కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్, 5 lakhs. తీసేసేయండి నెట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అగైన్ న్యూ హౌస్ ఎన్ని ఇయర్స్ లోపల సేల్ చేయకూడదు, 3 ఇయర్స్. ఆ రిస్ట్రిక్షన్ అట్లే ఉంది. ఓకేనా, సో సేమ్ ప్రాబ్లంకే. ఓకే, సో న్యూ హౌస్ ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలి, 3 ఇయర్స్ హోల్డ్ చేయాలి. దీనికి అది కాకుండా ఇంకా 2 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏంటి, దాన్ని అమ్మడమే కాకుండా నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు కొత్త సెట్ కొనకూడదు, 3 ఇయర్స్ వరకు కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఒకవేళ ఈ 3 కండిషన్స్లో నువ్వు ఏదన్నా వయలేట్ చేసేసావంటే ఏం చేస్తాడంటే, ఇది సింపుల్. ఓకేనా, దాన్ని ఏం డిస్టర్బ్ చేయడు, డిస్టర్బ్ చేయకుండా స్ట్రైట్ అవే లైన్ ఐటమ్ వేసేస్తాడు. ఓకే, ఏమేస్తాడు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయితే నువ్వు క్లెయిమ్ చేసావో, ఎంత, 2,83,447, అంత అమౌంట్ లైన్ ఐటమ్గా వేసేస్తాడు. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్
ఉండండి, ప్రాబ్లం లాగిస్తా. ఎప్పుడు వీడు పర్చేస్ చేసింది? మార్చ్ 18 కదా, మార్చ్ 18లో పర్చేస్ చేసింది. మే 2019లో సేల్ చేశాడు అనుకోండి ఆ హౌస్ ప్రాపర్టీని, ఫర్ 18 లాక్స్కి సేల్ చేశాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 18-19 సేల్ కన్సిడరేషన్ 18 లాక్స్, న్యూ హౌస్ది, మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత కాస్టు? 5 లాక్స్. ఓకేనా, 54లో అయితే ఏం చేస్తుంటారు? 5 లాక్స్లో నుంచి ఇక్కడే లెస్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ అలా కాదు, దీన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదు, తీసేసేయండి. అట్లే ఎంత వస్తుంది? 13 లాక్స్. ఈ 13 లాక్స్ ఏమవుతుంది? షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇప్పుడు సపరేట్గా స్ట్రైట్ అవే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 283,447. మాకు క్యాల్కులేట్ చేయండి ఒక్కసారి. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ సెక్షన్, సెక్షన్ 54 ఎఫ్ఈసి. సో 54 చూసాము, 54 ఎఫ్ అయింది. నెక్స్ట్ 54 ఈసి చూడండి. ఎలిజిబుల్ అసెస్సీ, ఎనీ అసెస్సీ, ఇది చాలా చిన్న సెక్షన్, అందరికీ అప్లై అయిపోతుంది. ఓకే, రిస్ట్రిక్షన్ లేదు. నెక్స్ట్ కండిషన్స్ టు బి ఫుల్ఫిల్డ్, దే షుడ్ బి ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. సో ఏం అసెట్? అసెట్ ఏమై ఉండాలి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి. ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఏదన్నా అయిండొచ్చు, ఇన్క్లూడింగ్ రెసిడెన్షియల్ హౌస్. ఓకే, ఏదన్నా అవ్వచ్చు, లాంగ్ టర్మ్ అయితే చాలు. నెక్స్ట్ సచ్ అసెట్ కెన్ ఆల్సో బి ఏ డిప్రిసిబుల్ అసెట్ హెల్డ్ ఫార్ మోర్ దాన్ 36 మంత్స్. ఓకేనా, డిప్రిసిబుల్ అసెట్స్కి ఏంటి? అవి డిప్రిసిబుల్ అసెట్ మీద ఏం పడుతుంది? ఆల్వేస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పడుతుంది, అంతే కదా. ఓకే, కానీ డిప్రిసిబుల్ అసెట్ మీద షార్ట్ టర్మ్ పడినా కానీ అది మోర్ దాన్ 36 మంత్స్గా ఉంటే దాన్ని ఏంగా ట్రీట్ చేస్తాడు? లాంగ్ టర్మ్ అసెట్గా ట్రీట్ చేసి 54 ఈసీని ఎలిజిబిలిటీ చేస్తాడు. ఓకే, అది పాయింట్, పాయింట్ నెంబర్ 2. నెక్స్ట్ వన్ చూడండి, ది క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ ఫ్రమ్ సచ్ ట్రాన్స్ఫర్ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ లాంగ్ టర్మ్ స్పెసిఫైడ్ అసెట్, ఆ అసెట్ ఏదో చెప్తాను, వితిన్ 6 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. టైం లిమిట్ ఎంత ఇక్కడ? 6 మంత్స్. 6 మంత్స్ లోపల ఇన్వెస్ట్ చేసేయాలి, అంతే. నెక్స్ట్ ఆ లాంగ్ టర్మ్ అసెట్ ఏంటి అంటే రెండు ఉన్నాయి. ఒకటి NHAI, ఐడియా ఉంది NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళు క్యాపిటల్ గెయిన్ డిపాజిట్ బాండ్స్ అని ఒకటి రిలీజ్ చేస్తారు. ఓకే, నాన్ రిడీమబుల్, ఐ మీన్ రిడీమబుల్, 3 ఇయర్స్ టైం పీరియడ్తో వాళ్ళు రిలీజ్ చేస్తారు, ఆ బాండ్స్ పర్చేస్ చేయాలి. ఆర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, RECL. ఓకేనా, NHAI ఆర్ RECL, ఈ రెండిట్లో ఏదైనా సరే బాండ్స్ పర్చేస్ చేస్తే చాలు. ఈ బాండ్స్ ఏంటంటే, ఈ బాండ్స్ ఫీచర్స్ 3 ఇయర్స్ వరకు వాడు పే చేయడు, ఓకేనా, రిడీమ్ చేయడు. ఓకే, నాకు తెలిసి 6% అనుకుంటా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, అది కూడా సింగిల్ టైమ్గా పే చేస్తాడు అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఈ 3 ఇయర్స్ లోపల ఈ బాండ్స్ని కానీ వేరే లోన్ పెట్టినా, సెక్యూరిటీగా ఆఫర్ చేసినా కానీ ఎంతైతే క్యాపిటల్ గెయిన్ క్లెయిమ్ చేసావో అదంతా తిరిగి ట్యాక్స్ వేసేస్తాడు. ఓకేనా, సేల్ అటు తిరిగి చేయలేవు కాబట్టి ఆ పాయింట్ వదిలేసి నువ్వు సెక్యూరిటీగా చూపించినా, ఓకే, దీని మీద ఏమైనా అడ్వాన్స్ తెచ్చుకున్నా కానీ ఏమైపోతుంది? వయోలేషన్గా ట్రీట్ చేస్తాడు. ఎంత లాకిన్ పీరియడ్ బాండ్స్కి? 3 ఇయర్స్. ఓకేనా, ఎప్పుడు లోపల బాండ్స్ పర్చేస్ చేయాలి? వితిన్ 6 మంత్స్. ఓకేనా, ఎవరికి అప్లై అవుతుంది ఇది? ఎనీ అసెస్సీ. ఓకే, ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటి అంటే మ్యాక్సిమం అమౌంట్ అలౌడ్ వచ్చి 50 లాక్ రూపీస్. ఓకే, 50 లాక్స్ మించి దీంట్లో పర్చేస్ చేయలేము. ఎందుకు 50 లాక్స్ అంటే దీనికి ఈ కంపెనీస్కి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇష్యూ చేస్తారు వాళ్ళ క్యాపిటల్ లిమిట్ 250 క్రోర్స్, సారీ 2,500 క్రోర్స్ అనుకుంటా. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరికి రిస్ట్రిక్ట్ చేయాలని 50 లాక్స్ మాత్రమే ఇచ్చారు. ఓకే, పర్ 50 లాక్స్ పర్ ఇండివిజువల్కి 50 లాక్స్ మాత్రమే ఇస్తాడు. ఓకే, రైట్, అంతకుముందు పర్ ఫినాన్షియల్ ఇయర్ అని ఉండేది, అది ఇప్పుడు తీసేసి ఓన్లీ పర్ ఇండివిజువల్కి 50 లాక్స్. ఎవరికి అప్లై అవుతుంది ఇది ఫస్ట్ చెప్పండి? ఎనీ అసెసీస్. ఓకేనా, అసెట్ ఏమై ఉండాలి? ఎనీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఏదన్నా ఉండొచ్చు. ఓకే, ఎప్పుడు రూపాయలు పర్చేస్ చేయాలి? 6 మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్. దేంట్లో పర్చేస్ చేయాలి? NHAI ఆర్ RECL. ఓకే, వాటి లాకిన్ పీరియడ్ ఎంత? 3 ఇయర్స్. 3 ఇయర్స్ లోపల సేల్ చేయకూడదు, లోన్గా అడ్వాన్స్ దాని సెక్యూరిటీగా కూడా యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఎంత లిమిట్ మ్యాక్సిమమ్? 50 లాక్ రూపీస్. ఓకేనా, 50 లాక్ రూపీస్ పర్ అసెస్సీ. మిస్టర్
చంద్రహాస్ జోషి సోల్డ్ హిస్ రెసిడెన్షియల్ హౌస్ ఆన్ 1/11/2017 ఫర్ 15 lakh rupees, విచ్ హీ హ్యాస్ పర్చేస్డ్ ఆన్ 1/2/1989. హీ స్పెంట్ 16,100 ఫర్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ 93-94. ఇన్ 2005 and 2006 హీ హ్యాస్ అగ్రీడ్ టు సెల్ ది హౌస్ టు కే రాజశేఖర్ ఫర్ 6,50,000 అండ్ హ్యాస్ రిసీవ్డ్ అన్ అడ్వాన్స్ ఆఫ్ ₹10,000 ఫర్ ద సేమ్. అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాడు. However, since Mr. Rajshekar did not get the sale registered within the agreed time, the agreement was cancelled and the advance money was forfeited by Mr. Joshi. So, cancel చేసేసి forfeit చేసేసుకున్నాడు. Compute the capital gain for the year 18-19, assuming that Mr. Chandrahas Joshi bought a new residential house in the previous year 17-18 for 2,50,000 and invested on 1/3/2018 75,000 in the capital gain bonds of NHAI 54EC. సో ఇక్కడ ఏం చేశాడంటే ఒకే హౌస్ ప్రాపర్టీని అమ్మాడు, రెండు అసెట్స్లో ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా? ఇనెలిజిబులా? ఏమీ కాదు, ఎలిజిబులే. ఓకే, అన్లెస్ కండిషన్స్ కానీ ఫెయిల్ అయితే తప్ప. ఓకే, 54 ఏం చెప్తుంది? వన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ అంతే. నువ్వు ఒక హౌస్ ప్రాపర్టీయే కొన్నావంటే ప్రాబ్లమే లేదు. ఒకవేళ రెండు కొన్నా ప్రాబ్లం లేదు. ఏం చేస్తాడు? ఒక ప్రాపర్టీకి మాత్రమే క్లెయిమ్ చేసుకోగలవు. 54F లో ఏంటి? ఖచ్చితంగా ఒకటే అయి ఉండాలి, రెండో ప్రాపర్టీ అన్న ఇష్యూ లేదు. అక్కడ కొన్నామంటే నువ్వు వాయిలేట్ చేసేసినట్టే, నీకు 54F రాదు. అన్లెస్ ఆ కండిషన్ వాయిలేట్ చేస్తే తప్ప ఒక క్యాపిటల్ గెయిన్ మీద ఓకేనా ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్నా చెయ్యొచ్చు క్లాష్ కానంత వరకు. సో 54EC ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 54 కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అలాగే చేశాడు. ఓకే, వీడు అమ్మింది ఒక ప్రాపర్టీనే, దాని మీద 54 క్లెయిమ్ చేస్తున్నాడు, 54EC కూడా అడుగుతున్నాడు. ఎంత సేల్ కన్సిడరేషన్? సో సేల్ కన్సిడరేషన్ 15 lakhs. ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏం చెప్పలా. సో డైరెక్ట్గా ఇదే నెట్ సేల్ కన్సిడరేషన్. మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంత ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదా? రైట్. సో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ బిఫోర్ కాస్ట్ ఇవ్వలేదా? కాస్ట్ రాసుకోండి. ఓకే, కాస్ట్ 60,000 రాసుకుందాం. రైట్. సో ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే 60,000 × 272/100 ఎంత వస్తుంది? 1,63,200. కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది, తీసుకోవాలా తీసుకోకూడదా? తీసుకోకూడదు. బిఫోర్ 1/4/2001 ఎనీ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇగ్నోర్డ్ కదా, వదిలేద్దాం. తీసేసేయండి. ఎంత వస్తుంది గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్? 13,36,800. ఓకేనా? దీనికి ఎన్ని ఉన్నాయి నీకు? ఒకటి 54EC ఉంది. 54EC లో ఎంత పర్చేస్ చేశాడు? 75,000. నెక్స్ట్ 54 కింద ఎంత క్లెయిమ్ చేశాడు? 2,50,000. ఓకేనా? రెండు క్లెయిమే. ఇలా మోర్ దాన్ వన్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ ఏది ఇవ్వాలంటే స్పెసిఫిక్ ఫస్ట్ ఇచ్చేద్దాం. 54EC అనేది జనరల్, ఇది కాకపోతే ఇంకో లాంగ్ టర్మ్కి వాడుకోవచ్చు. ఓకే, కానీ 54 మాత్రం ఏం చేయాలి? రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీకే వాడాలి, అంటే ఈ అసెట్కే వాడాలి కాబట్టి ఫస్ట్ అది ఇచ్చేద్దాం. ఓకే, ఈ ప్రాబ్లంలో డిఫరెన్స్ కనపడకపోవచ్చు, కానీ వేరే ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో మైనస్ ఫస్ట్ ఏంటి? 54, సెక్షన్ 54. ఎంతమ్మా న్యూ హౌస్? ఎంత కాస్ట్ ఆఫ్ న్యూ హౌస్? 2,50,000. అట్లే క్లెయిమ్ చేసేసుకోవచ్చు. 2,50,000 or 13,36,000, విచ్ ఎవర్ ఈస్ లోయర్ కదా, 2,50,000 or 2,50,000. మైనస్ ఏం తీసుకోవచ్చు? 54EC. ఎంత 54EC? 75,000 నెట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. మిస్టర్ సెల్వన్ అక్వైర్డ్ రెసిడెన్షియల్ హౌస్ ఇన్ జనవరి, సేల్ కన్సిడరేషన్ ఏం తీసుకున్నారు? 80 lakhs. 80 lakhs మైనస్ కాస్ట్ ఆఫ్ ఒకేషన్ ఎంత? 10 lakhs. ఓకేనా? 2000 లో. సో 10 lakhs × 272/100. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ 2 lakhs. సో 2 lakhs × 272/4 ఎంత? అక్కడ క్లియర్ కదా? రైట్. ఎంత వచ్చింది? 584. రైట్. ఇప్పుడు మనకు ఆప్షన్ ఉంది. ఏంటది? ఏదర్ ఆప్షనా, ఎన్హెచ్ఐఎల్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 20 lakhs. న్యూ హౌస్ ఎంత? 25
25 lakhs. So first 25 lakhs is SP. ఓకే నా తీసుకుంటే బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? దాని నుంచి ఎన్హెచ్ఐ 20 lakhs తీసేసండి. ఎన్హెచ్ఐ ఇప్పుడు వితిన్ 6 మంత్స్ లోపల పర్చేస్ చేయాలి కదా. చూడండి డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏంటి చూడండి. ఆ టైం లిమిట్ చూసారా ఎప్పుడు డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్? అక్టోబర్ 17 నుంచి 6 మంత్స్ అంటే ఏమేమి వస్తుంది? మార్చ్ వరకు వస్తుంది. వీడెప్పుడు పర్చేస్ చేశాడు? జూన్ 18. సో ఎన్హెచ్ఐ రాదు, 54 ఈజీ క్లెయిమ్ చేసుకోలేదు ఈ ప్రాపర్టీకి. ఓకే ఇంకేదన్నా మీ గ్యాప్ లో సేల్ చేస్తుంటే దానికి యూజ్ చేసుకోవచ్చు, కానీ దీనికి యూజ్ చేసుకోలేదు. సో పోయింది. సో ఓన్లీ 22 lakhs ఎంత వచ్చిందో అదే ఆన్సర్. 22 lakhs 98,000. సో అది ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ చూడండి. వాట్ వుడ్ బి ది ట్యాక్స్ కాన్సిక్వెన్స్ and in which assessment year it would be taxable if the house property acquired in January 2017 is sold for 40 lakhs in March 18. Em avutundi ma minimum any year sold cheyali vadu 3 years sold cheyali. So less than 3 years sold cheyali chesaru kabatti 18-19 previous year lo sale consideration 40 lakhs minus cost entha? Cost 0 ayipoddha ante original ga aithe 20 lakhs 25.